ఈరోజు కాంతారావు గారు నాయకత్వం వర్ధిల్లాలని భారతీయ జనతా పార్టీ ఒక అమూల్యమైనటువంటి పార్టీ ఆ పార్టీలో ఈ కుక్కడపల్లి నియోజకవర్గం నుంచి మన కాంతారావు గారు అభ్యర్థిగా నిలబడ్డారు ఆయన కుటుంబం వ్యక్తిగతంగా చాలా మంచిది ఆయన కూడా అందుబాటులో ఉండే వ్యక్తి పిలవగానే ఎప్పుడంటే అప్పుడు వచ్చే వ్యక్తి ఆయన అలాంటి వారిని మనం ఎన్నుకున్నాం కాబట్టి కుక్కడపల్లి నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆయనకి తప్పనిసరిగా ఓటు వేసి గెలిపించాలని మేము ప్రార్థిస్తున్నాము ఎందుకు అనంటే बीजेपी ఒక సిద్ధాంతపరంగా ఎల్తున్నటువంటి పార్టీ అది ఆ పార్టీలో ఎలా అంటే అలా మాట్లాడేది ఎలా అంటే అలా చేసేది మా పార్టీలో లేదు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారంగా నడుచుకునేటువంటి పార్టీ ఈ పార్టీ దేశ సంస్కృతి గురించి అన్ని విషయాల్లోనూ కూడా అందుబాటులో ఉండేటువంటి ఒక పార్టీ ఈ పార్టీ అనేక పదకాలు వచ్చినాయి ఈ పదకాలను ఎవరు కూడా విశేషంగా కూడా ఉపయోగించుకోలేదు మరి కాంతారావు గారు నిజంగా గెలిచిన వెంటనే అమూల్యమైన ఆ ప్రజలందరికీ కూడా ఆయన యొక్క పదకాలు కేంద్రం నుంచి వచ్చినటువంటి పదకాలన్నీ కూడా అట్టడుగునున్నటువంటి సామాజిక ప్రజానీకానికి ఆయన తప్పనిసరిగా అందుబాటులో ఉండి వారు అనేక పదకాలను ఉపయోగించుకుంటూ అన్ని రకాలుగా కూడా ఇప్పుడు 4 సంవత్సరాలు ఉన్నటువంటి ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారో మాకు అర్థం కాదు ఒక డ్రైనేజీ బాగాలేదు ఒక వాటర్ బాగాలేదు ఒక రోడ్లు బాగోలేదు ఈ విషయంలో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు ఆ విషయమే కాకుండా సాధారణంగా ఉండేటువంటి చిన్న స్థాయి కుటుంబాల్లో కూడా ఎవరు ఆనందంగా లేరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి కాంతారావు గారు ఓటేసి గెలిపిస్తే ఆయనకు కూడా ఒక అవకాశం ఇమ్మని మనం అడుగుతున్నాము ఎందుకు అనంటే ఒకసారి తెలుగుదేశం బీజేపీ పొత్తులో తెలుగుదేశానికి ఇచ్చాము తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తర్వాత లోక్సత్తా చేసింది తర్వాత మళ్ళీ తెలుగుదేశం నుంచి పొత్తులో మనం కాండిడేట్ నిలబెట్టి ఓట్లేసి గెలిపిస్తే ఆయన టిఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది కాబట్టి ఈసారి మాకు మంచి అవకాశం ప్రజల్లో మాకు మంచి స్పందన వస్తుంది కాబట్టి తప్పనిసరిగా కాంతారావు గారికి ఓటేసి గెలిపించాలని మరీ మరీ మేమంతా కూడా ప్రజల్ని కోరుతూ ఉన్నాం సార్ చెప్పండి ఏంటి ఎందు పరిపరిపిది వచ్చారు ఏంటి వచ్చారని చెప్పండి చాలా రోజుల నుంచి బీజేపీ అభిమానులమండి ఫస్ట్ టైం మాకు ఇక్కడ ఛాన్స్ దొరికింది లాస్ట్ టైం టీడీపీ పొత్తు వల్ల ఇక్కడ చేయలేకపోయారు ఈసారి మనకి సెపరేట్ ఛాన్స్ వచ్చింది ఈసారి మనకి ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం దొరికింది బీజేపీకి దానివల్ల మనం బీజేపీ లోపల మన కార్యకర్తలందర్ని కలిసాము తర్వాత ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం నేను రోడ్ నెంబర్ 1 లో ఉంటాను ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసాము అనూహ్యమైన స్పందన ఉంది 80% పైన జనాలంతా బీజేపీకి ఓటేస్తామని చెప్తున్నారు పార్టీని సమర్థిస్తున్నాము అది నేషనల్ పార్టీ అన్ని రంగాలలో దూసుకుపోతున్నది అభివృద్ధికి నాంది అవినీతి రహితంగా ఉన్నారు మిగతా పార్టీలన్నీ 60 సంవత్సరాలు ఏలిన పార్టీ మొత్తం దేశాన్ని భ్రష్టు పట్టించింది డెవలప్మెంట్ ఏలేదు ఈయన వచ్చిన తర్వాత 108 స్కీమ్స్ తీసుకొచ్చాడు అది ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ అన్నీ దాన్ని ఆకర్షించి అందరు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తున్నారు మేము కూడా అదే దారిలో ఉన్నాం నా పేరు సాయినాథ్ కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటాను ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో 22 రాష్ట్రాల్లో పూర్తిగా పాలన సాగిస్తోంది అలాంటిది ఈ సౌత్ ఇండియాలో ఈసారి మొదటిసారి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కనీసం 50 స్థానాల పైనొచ్చి శక్తివంతమైన భారతీయ జనతా పార్టీగా ఇక్కడ ఉద్భవించబోతోంది కారణం ఏంటంటే 4.5 సంవత్సరాల్లో ఎటువంటి అవినీతి లేకుండా ఎటువంటి స్కామ్లు లేకుండా స్వచ్ఛంగా పరిపాలించిన నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఎంతో పేరు తెచ్చుకొని ఫారిన్ పాలసీని స్ట్రెంగ్తన్ చేసి మన ఇండియాలో ఎన్నో రకమైన స్కీమ్స్ని అట్టడుగునున్న ప్రజానీకం వరకు చేర్చి 18,500 గ్రామాలకి విద్యుత్తునిచ్చి ప్రతి ఇంటికి సిలిండర్
తో వంట వండుకునే అవకాశాన్ని కల్పించి ఇలాంటి ఎన్నో స్కీములు దగ్గర దగ్గర 95 నుంచి 110 స్కీములను తయారు చేసి ప్రజానీకానికి పంపిస్తున్నారు కానీ ఇక్కడ నాయకులేమో మీకు టీవీ ఇస్తా చాక్లెట్ ఇస్తా బిస్కెట్ ఇస్తా అని 500 రూపాయల నోట్లు 200 రూపాయల నోట్లతో ఓటర్లను మభ్యపెట్టి ఇన్నాళ్ళు కాలం గడిపారు నాకు తెలిసి ఇంకా మీదట ఇలాంటి ఆటలు సాగవు పూర్తి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మంచి 50 సీట్లకు పైన తెచ్చుకొని విజయ కేతనం ఎగరవేస్తుందని ఆశిస్తున్నాను థాంక్యూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్